너무 아리게 스위자카 바사나 가리고 보이노. 너무 사는 데서다. 봄 강계자 이문의 제외 고다바리 사라사티 난마다 신도 가베디오 자라스민 산니딘 그루탕가 바드라베나기니 크로스데비니아사 고타미 바기라티 리카타하 판자강가 프라키티타하 아얀타데비 보자드함 두르다크세야카라카하 కలశోదకేన పూజ ద్రవ్యాన్ని సంప్రోక్తం దేవం ఆత్మానం చ సంప్రోక్తం. ఈ మంత్రాన్ని మంత్రించి మూడు దోషులు నేను శిరస్సును ధరించవలే. చూపుకుంటుంది నా మీసం. ఆ మీసం పెట్టినప్పటికీ ఎంతలా ఉండాలి, అది వెంట్రుకలు ఎంత పొడవు ఉండాలి, ఏమి కథ? ఖగోళ చక్రాకారమా? నొప్పి అవుతుంది, ఏం చేసేది? నువ్వు ఏదో గురించి ఏదో చేయాలని అన్ని చేస్తున్నావు. ఏమే కాకపోతే అమ్మవారి మీద పిచ్చింది. అమ్మవారి మీద పిచ్చి ఉన్నప్పుడు శ్రీ చక్రోపాసనకు అధిపతి ఎవరు? ఇక్కడ వస్తుంది, అది నచ్చని వచ్చింది లేకపోతుంది, అదేం చేస్తుంది? శ్రీ అంటే ఏ అంశం నుంచి వచ్చింది? ఓంకారం నుంచి ఉద్భవించింది. చెప్పు, నువ్వు చెప్తా పో, నేను వింటా ఉంటాను. ఓంకారం నుంచే ఉద్భవించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ, ఈ 18 శక్తిపీఠాలు వీళ్ళందరూ. సోపు అవసరం లేదన్నా. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, వీళ్ళందరూ ఓం నుంచి పుట్టిన వాళ్ళే. ఫస్ట్ పుట్టిన ఆమె జగన్మాత ఆమె శ్రీచక్రానికి అసురాలు. శ్రీచక్రానికి అసురాలు దాన్నే అంటారు. ఓంకార బీజాక్షరి నమో నమః ఉపమాన మంత్రం. ఆదిక్షాంత సమస్త వర్షణ కరి శాంభు ప్రియ శంకరి కౌమారి నిగమార్ధ గోచకరి ఓంకార బీజాక్షరి నమన్నమ. ఓంకారానికి అధిపతి రాదు. వీళ్ళు ఎన్ని ఏం చేసినా సర్వసిద్ధి ప్రదాయకుండా ఏకదంతుని ముందు సంప్రదించి నువ్వు చేయవలే. ఈ చాలా సన్నివేశాలు లేని తెలిసినోనే కాదు. తెలిసినోడు తెలిసినోడు తెలియనని చెప్తాడు. నేనప్పుడు తాగుడు తెలిసినోడు ఎవడు తెలిసినని చెప్పడు. ఏం తెలుసు నాకు, బొచ్చు గీక్కుండావని అట్లే చెప్తా పో. నీకు తెలిసింది ఎంత? నాకేం తెలుసు. శ్రీవిద్యలో, శ్రీవిద్యలో బీజాలు కావాలనా మామూలు కావాలనా? బీజాలు చెప్పు. బీజాలే కావాలనా? ఓం శ్రీం క్లీం ప్రేమ్ శ్రీం దేవీదేవి మహాదేవి సర్వజన వశ్యం మమా శత్రుహరం కొడుకురు స్వాహ. కొన్ని ఉపమాన మంత్రాలు అంటే నాకు పెద్ద తెలిసిన శ్రీచక్రం అంటున్నావు. శ్రీచక్రానికి అధిపతి రాజరాజేశ్వరే కదా. ఓం రాజముఖి రాజముఖి వశ్యముఖి వశ్యముఖి ప్రేమ్ 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 దేవిదేవి మహాదేవి సరోజన వశ్యం మమ శత్రుహరం కురు కురు స్వాహ. మమ శత్రుహరం, మమ అంటే మరణ బీజాక్షరం, శత్రుహరం. హర అంటే అర్థమైంది. మమ శత్రుహరం కురు కురు స్వాహ. మమ అనేది మరణ బీజాక్షరం. క్షం క్షం
వశీకరణ వేయ అక్షరం. రం రం ఏమి మరణ వేయ అక్షరం. లం లం తం తం స్వాహ మరణ వేయ అక్షరం. జ్ఞానం కావాలేనా నీకు? బొబ్బా ఎంత తెలుసుకున్నావు భగవాన్? నేను భగవాన్ కాదు బాబా. లేదప్పా నువ్వు భగవాను. ఎవరు చెప్పిందప్పా? నువ్వు చూసుకోవచ్చప్పా. మీరు ఇంత మంచి మాటలు చెప్పావు మనిషివా దేవుడువా? నేనా? ఎవరు చెప్పింది స్వామి? ఎంత బాగా చేసావు. చెప్ప నరసింహునికి ఉపమానం అంటాను చెప్పండి. ఉగ్రవీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యమృత్య నమామ్యహం ఓం నృసింహాయ నమః. వావ్, నువ్వేం మనిషివా? ఏమనుకున్నావు? ఉగ్రవీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యమృత్య నమామ్యహం ఓం నృసింహాయ నమః. వావ్. ఓకే, శ్రీయంత్రం గురించి చెప్పు. ఇంకా అప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పు. అప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పు. ఓం రాజముఖి రాజముఖి, వశ్యముఖి వశ్యముఖి. వెరీ గుడ్. శ్రీం క్లీం వావ్ ప్రేమ్ శ్రీం దేవీ దేవి మహాదేవి సర్వజన వశ్యం వావ్ మమ శత్రుహరం కురుకురు స్వాహ. వావ్, నువ్వేం మనిషివా? ఏమనుకున్నావు నువ్వు? మనిషిని బట్టే కదా రెండు కాళ్ళు ఉండేది. నువ్వు ఇప్పుడు అన్ని చెప్పాల్సిందే. ఎప్పుడు? ఇప్పుడు చెప్పు. ఇంట్లో గ్రంథ చూడు. చెప్పు. శత్రుహరం అది చాలు. చెప్పి. అది చాలు. ఎల్లు ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శాంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయతే నమః. నిద్రపోయేటప్పుడు ఏమంటాను? ఇప్పుడు నీతో ఎవరన్నా కాలర్ పట్టుకుని నువ్వు 41 వచ్చేది కాదు, కాలర్ పట్టుకుని నువ్వు ఎందుకు మంత్రం చెప్పావు అని కొడితే ఏమని నిన్ను నాన్న కొట్టు అర్థస్తాడు. నువ్వు భయపడవా? ఎందుకని మంత్రం చెప్పచ్చు కదా. అందరూ బాగా చెప్పు. అందరూ చెప్పచ్చు. మంచి పనికి చెప్పచ్చు, చెడు పనికి చెప్పకూడదు. చెడ్డవాని వాని దాని ఫేస్ చూసి కనుక్కోవచ్చు. నీ ఫ్యూచర్ చెప్తాయి. నువ్వు ఎందో పెద్ద నాకు తెలుసు. నేను పెద్ద వేదాంతి, నేను పెద్ద విషయం కానీ అనుకుంటాను. నీ అంగం మీద పుట్టు మచ్చుంది. నువ్వేం మంచి, నువ్వేమనుకున్నావు? నువ్వు ఎట్లా తెలుసురా? ఎట్లా తెలుసు? అదే తెలుస్తుంది. జగన్మాత అంశమమ్మా. స్త్రీ సంభోగం అంటే స్త్రీ చక్ర ఉపాసకం అంతే అమ్మే దానికి సాక్షి. నువ్వు ఎంత గ్రేట్! నువ్వు మనిషి, మనిషి ఏమనుకున్నావు? నేను నువ్వా 160 పడతావు. నేను చల్లంగా పొచ్చుంది అనుకుంటావు ఏమో. ఆర్మీ మీద బాగుంది. అక్కడ ఎక్కువ ఉంటే నా చేత ఇల్లదంటే నువ్వు ఎవరు? అయిపోయింది సర్వీసు. ఏం చేస్తావు? సర్వీస్ అయిపోయిన తర్వాత ఎవరు ఏం చేసేలేదు. లేనప్పుడు సంతోషపడాలా? లేదా ఏది కర్మను అనుభవించాలా? ఇప్పుడు చేసిన ఇప్పుడు నేను మా దేవుడు ఎందుకు పంపించిండు? టేకర్ సైట్ అబ్బా ఆర్మీ ఇప్పుడు నిన్ను ఇక్కడే పంపించింది ఎందుకు? ఎవరు ఈ శరీరాన్ని ఇచ్చి? ఎవరు ఎవరు? మన అమ్మ నాయన పుడుచున్నాడు, వాళ్ళ అమ్మ నాయన పుడుచున్నాడు, ఇంకొకటి ఉంటాడు. ఏం డైలాగ్స్? ఏమి ఇక్కడికి మనం వచ్చిన తర్వాత మనం చేయవలసిన ప్రవర్తన ఏంది? నీ కులవృత్తి ధర్మం ఏంది? నన్ను నువ్వు ఎందుకంటే నువ్వు బాగా గర్వి, నీకు అన్ని తెలిసినోడు అనుకుంటున్నావు అని ఎందుకంటే నువ్వు? ఎవరు నువ్వు? నాతో పుట్టుమత్త చేసే పని. అబ్బా నేను ఎవడైనా అన్నా నానితో నేను ఏమీ రాదు అనుకునే ఏమి. నేను మంగళాయను. మంగళాయనకు వేటాడొచ్చునా? ధనమేనాది. నీ ఇంటికాడికి వచ్చేమన్నా గింజలు అడిగినాయా? నీళ్లు అడిగినాయా? అయ్యాన్న అవి తిని అవి బతుకుతా అంటే వాటిని వేటాడి చంపడం పాపమా కాదా? మాది అది కర్మ, కర్మ చేసినట్టే కదా అనుభవిస్తాడా? ఎందుకు వేటాడు? పిచ్చలు పిచ్చలు టైగర్లతో సహా ఉదరాబదర కాదు టైగర్లను కూడా. నువ్వు సావుకు భయపడవా? ఏం సావేమి, చాట్లో పడి లేకపోతే మృత్యువు, జీవంతో మృత్యువు. నేను భయపడేది జీవంతో మృత్యువు. నువ్వు జననంతో నీకు ప్రారంభమది. నీ జననంతో ప్రారంభమైంది. దానికి భయపడి ఎట్ట పోనిస్తుంది? అది ఎందుకు పోనిస్తుంది? దేవుడికి భయపడతా.
నేను భయపడే దేవునికి మళ్ళీ అప్పుడు స్వామి నేను తప్పు చేస్తాననే ఇది ఎట్లబ్బా అనేది మనస్సు. నువ్వు మళ్ళా పుడతావా? ఏమునికి తెలుసు, మనం చేసే ప్రవర్తనను బట్టి, మనం చేసే ప్రవర్తనను బట్టి మళ్ళీ ఏమన్నా ఈ శరీరం వస్తుందా? అయితే నా కోసం వచ్చినా నువ్వు? నీకోసం అనేది నీకట తెలుసు. ఒకవేళ నువ్వు నాకు నేను నీకు అటాక్ అవుతాను నీకే. నీకోసం నేను వచ్చాను. అచ్చారా అబ్బా, ఎంత అహంకారము! ఎవరికి? నీకు. ఎవరు చెప్పిండు? నువ్వు అంటు కదా. ఆయన పంపించిండు. నాకేం సంబంధం? నీకు అహంకారం లేదా? నేను అహంకారి. ఎవరు చెప్పిండు నీకు? అయ్యో ఓవయ్యా, మహాహంకారి, ఉత్తరాహంకారి, అబద్ధం. అబద్ధం అహంకారి. మనస్తత్వం వేరు, వాని ఫీచర్ వేరు, వాని ముఖ తేజస్సు వేరు. నీకేమిరా, కేవలం ఏంది ఏంది ఇది ఎట్లా? అది చూడాలి కదా, అది చేయాలి కదా, దీంట్లో ఏముంది? ఆ టైప్ మనిషిని ఇది. అందుకని నీకు చెప్పగలిగింది, లేకపోతే నేను నా దగ్గరికి ఏమని రాని అను. నేను ప్రయత్నం. నమస్తే స్నేహితులారా, చూస్తారు కదా ఒక మహాపురుషుణ్ణి, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఎక్కడెక్కడో జాగరా స్వామి చెప్పింది, ఎవరెవరో యావ గుహలో యావ అడవిలో ఎవరుంటారో తెలీదు. మనం అందరిలోనూ మంచి చూడాలి, కానీ వాళ్ళలో తప్పు కనిపెట్టాలి. సత్పురుషుడు ఆటి త్వరలో జ్ఞానోదయం కలుగుగాక. ధన్యవాద అహోరాత్ర.